Vajra Thoughts ప్రేక్షకులకి స్వాగతం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ ని క్లిక్ చేయండి హలో అండి ఈ వర్క్ ని స్టిచ్ చేయడం కోసం నెక్ లైన్ చుట్టూతా చైన్ స్టిచ్ తో స్టిచ్ చేసుకొని జర్దోసిని యూస్ చేసుకొని చైన్ స్టిచ్ పక్కనే జర్దోసితో స్టిచ్ చేసుకోవాలి నెక్ లైన్ చుట్టూతా ఇక్కడ గ్లాస్ బీడ్స్ ని యూస్ చేసుకోవాలి గ్లాస్ బీడ్స్ తో నెక్ లైన్ చుట్టూతా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్లాస్ బీడ్స్ పక్కనే జర్దోసి తో స్టిచ్ చేసుకోవాలి నెక్ లైన్ చుట్టూతా ఇక్కడ షుగర్ బీట్స్ ని పర్ల్స్ ని యూస్ చేసుకోవాలి షుగర్ బీట్స్ కి చివర్లో పర్ల్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఒక లైన్ చిన్నదిగా ఒక లైన్ పెద్దదిగా స్టిచ్ చేసుకోవాలి ఈ వర్క్ మనం బ్లౌజెస్ కి కుర్తీస్ కి క్రాప్ టాప్స్ కి స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లానే మనం నెక్ లైన్ చుట్టూతా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్మాల్ బుటీని షుగర్ బీట్స్ తో స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే షుగర్ బీట్స్ కి చివర్లో పర్ల్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ వర్క్ ని నెక్ లైన్ చుట్టూతో వర్క్ చేసుకుని ఈ స్మాల్ బుటీని అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటే డిజైనర్ బ్లౌజ్ రెడీ అవుతుంది ఇదేనండి ఇవాళ వర్క్ ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి
మరిన్ని వర్క్స్ చూడటం కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.